ట్వంటీ త్రీ షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి ఒక ఏడాది మూడు రిలీజ్లు రెండు బ్లాక్ బస్టర్లు ఒక సూపర్ హిట్ బిగ్గెస్ట్ ఎవర్ కమ్ బ్యాక్ ఇలా ఒక్క ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించేశారు బాద్షా కానీ ఆ జోరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రం కనిపించట్లేదంటున్నారు కింగ్ కాన్ఫాన్స్ ఇంతకీ షారుఖ్ స్లో అవడం వెనుక రీజన్ ఏదైనా ఉందా దాదాపు పదేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు షారు ఖాన్ కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో మార్కెట్ స్టామినా ఏంటో మరోసారి చేశారు అదే జోరులో జవాన్ సినిమాతో మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు ఈ రెండు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ కావడంతో సింగిల్ క్యాలెండర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో లో హీరోగా నటించిన డంకీ కూడా ప్రేక్షకుల ముందుకు పఠాన్ జబాన్ స్థాయిలో కాకపోయినా ఈ సినిమా కూడా మంచి విజయాన్నే సాధించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగులో ఇదే జోరు చూపిస్తారని ఆశించారు ఫ్యాన్స్ కానీ కింగ్ ఖాన్ మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చారు గతేడాది మూడు రిలీజులతో సందడి చేసిన కింగ్ ఖాన్ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేసేలా కనిపించట్లేదు డంకీ తర్వాత కూతురితో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్టుగా చెప్పినా ఇంతవరకు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు దీంతో మరోసారి డైలమాలో పడిపోయారు బాద్షా ఫ్యాన్స్ వరుసగా మూడు సినిమాలతో అలసిపోయిన షారుఖాన్ డంకీ రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు ఆ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ కావడంతో తన టీంకు సపోర్ట్ చేసేందుకు ఎక్కువ టైం కేటాయించారు ఇలా ఇతర కమిట్స్మెంట్ కారణంగా కొత్త సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు దీంతో వెండితెర మీద డాట్ ఇయర్ తప్పలేదు